ఏళ్ళు ఉంటేమో సీతాకోకచిలుక సినిమా చూశాను. ఆ తర్వాత తుని గంగాధర పార్టీ మ్యూజికల్ పార్టీతో ఆలీ వస్తున్నాడని తెలిసి నేను 10 ఏళ్ల వయసులో ఒక్కడనే 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆలయం చూడడానికి వెళ్ళాను. అప్పుడు అమితాబ్ బచ్చన్ సాంగ్లకి డాన్స్ చేసేవాడు అక్కడ, ఇంత ఉండేవాడు, నాకంటే పొట్టిగా ఉండేవాడు. సో అలాంటి ఫ్యాన్ నేను. ఆ తర్వాత నేను డైరెక్టర్ అవడం, భయ్యతో కలిసి సినిమా రిలీజ్ చేయడం, ఎన్నో చేసిన అన్ని ట్రాక్లు హిట్ అయినాయి, ఎన్నో సక్సెస్లు వచ్చినాయి. ఒక నాకు ఎప్పుడు ఎప్పుడన్నా నేను బాధలో ఉండి నాకు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే తనే వస్తాడు, ఒక పెగ్గబో వస్తాడు, ఓ భుజం తట్టి వెళ్ళిపోతాడు, నాకు హిట్ వచ్చింది ఒక బొకే పట్టుకొని వస్తాడు, హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చింది ఏదో వచ్చినా సంతోషం వచ్చినా చెప్పకుండా వచ్చి కలిసి ఏకైక మనిషి ఆలి. ఒకసారి ఏవో గ్యాంబ్లింగ్ లైఫ్లో మొత్తం అన్నీ అమ్మేసా, అన్ని ప్రాపర్టీలు అమ్మి ఒకే ఒక ఆఫీస్ ఉంది అది కూడా అమ్మేసా, ఆవేళ బయలుదేరి వెళ్ళిపోలేను. లాస్ట్ డే ఆలీ వచ్చాడండి, జూబులోంచి ఇంత గోల్డ్ తీసాడు, అదేదో డిజైన్ ఉంది, అదేదో అమ్మవారు ఏదో అక్కడ పూజ చేసి కుంకుమ కింకుమ అన్నీ పెట్టాడు, ఇది మెడలో వేసుకో, నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే జోలు పెట్టుకో, ఇమ్మ పోయినవన్నీ మళ్ళీ వస్తాయని చెప్పి ఒక హగ్ ఇచ్చేయలేడు. 2-3 లక్షలు ఉంటుంది అది, అప్పుడు ఆ మాత్రం డబ్బులు కూడా లేవు. ఆలీ బ్లెస్సింగ్స్తో 2-3 ఏళ్ళు అన్నీ వచ్చినాయి. మళ్ళీ లవ్ యూ భయ్యా, 52 సినిమాలు తీశాడని చెప్పారు, 52 సినిమాలు హీరో కాదు, నిజంగా తన మనుషుల కోసం నిలబడతాడు ఎప్పుడు, రియల్ హీరో ఆలీ. అండ్ మొన్న చేసిన ఇస్మార్ట్ శంకర్లో నువ్వు లేవని అందరూ నాకు మెసేజ్ పెడుతున్నారు, అట్లీస్ట్ ఆ సినిమా నెక్స్ట్ సినిమానే చేద్దాం. అండ్ ట్రైలర్ బౌన్స్ ఆఫ్ టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లాక్, సినిమా పెద్ద హిట్ అవ్వాలి. పండుగాడు ఫోటో స్టూడియో, ఫోటో తీస్తే పెళ్ళి అయిపోతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.